వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సదర్లాండ్ కంపెనీ నుంచితే రెఫరెన్స్ ఇచ్చి మరీ ఉద్యోగం ఇచ్చే విధంగా ఒక భారీ బంపర్ రిక్వైర్మెంట్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఇంటర్మీడియట్ పాస్ లెవెల్ కావచ్చు, మినిమం 12th క్లాస్ అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అయితే ఈ యొక్క ఉద్యోగాలకైతే ఎలిజిబుల్ అండి. సో మహిళలైనా సరే స్త్రీలైనా సరే ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు, అలాగే వారితో పాటు అబ్బాయిలు కూడా అయితే ఎలిజిబుల్ అండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకైతే ఈ యొక్క వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కనుక ఎవరైనా జాబ్ సెర్చ్లో ఉన్నట్లయితే వాళ్ళకి ఒకసారి మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. ఎందుకంటే మనం వచ్చేసి బెంగళూరు, హైదరాబాద్, ఇటు చెన్నై కావచ్చు, ఇంకా వైజాగ్ కావచ్చు, మన ఏపీ అండ్ టీఎస్ లోకల్గా ఎక్కడ వాకేంట్రో అప్డేట్ జరిగే మొత్తం ఆల్మోస్ట్ మేమైతే కవర్ చేస్తుంటాం కాబట్టి వాళ్ళకైతే మన ఛానల్ లింక్ అయితే షేర్ చేయండి. గాయస్ ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా నోటిఫికేషన్ వీళ్ళకైతే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడైతే మీరైతే గమనించండి, సో రెఫరెన్స్ ఐడి జ్యోతి వర్మ అని చెప్పేసి మనకైతే రెఫరెన్స్ తీస్తున్నారు ఈ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ పర్సనే. ఎవరైతే వాకిండ్రాకి వెళ్తారో వాళ్ళు వచ్చేసి మీ రిజ్యూమ్ టాప్ బాటంలో ఈ రెఫరెన్స్ ఐడి అయితే మీరైతే మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఎలాంటి వర్చువల్ ఇంటర్వ్యూ లేదండి, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది. అది కూడా ఇమీడియట్ జాయినర్స్ ఓన్లీ అని చెప్పేసి వీళ్ళు ప్రిఫర్డ్ మెన్షన్ చేస్తారు. అంటే ఎవరైతే ఇమీడియట్గా జాయిన్ అయితే అవుతారో వాళ్ళ కోసం ఎక్స్ప్రెస్లీ వీళ్ళైతే లుకింగ్ అయితే చేయడం జరుగుతుంది. శాలరీ చూసుకుంటే మనకు పర్ అనం 3 lakh to 4 lakh పర్ అనం వరకు మనకు ప్యాకేజ్ కూడా అయితే ఇస్తారు. సో వాకింగ్ డీటెయిల్స్ కింద చూసుకుంటే మనకు మండే టు సాటర్డే వరకు అయితే ఈ యొక్క వాకింగ్ జరుగుతుంది. అంటే రేపటి నుంచి నెక్స్ట్ వీక్, అంటే నెక్స్ట్ వీక్ మొత్తం కంప్లీట్గా వాకింగ్ జరుగుతుంది. ఎవ్రీ డే వచ్చేసి 12 నుంచి ఈవినింగ్ 3 వరకు అయితే ఉంటుంది. అలాగే ఇంటర్కు వెళ్ళే అభ్యర్థులు వచ్చేసి కొన్ని డాక్యుమెంట్స్ మీరైతే క్యారీ కూడా చేయవలసి ఉంటుంది. అది రిజ్యూమ్, హార్డ్ కాపీ ఆఫ్ ఆధార్ కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఇస్ మస్ట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అడ్రస్ అండ్ మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది. సో మీకేమైనా ఫర్దర్గా డౌట్స్ ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే వారికైతే కాల్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ మీకు నోటిఫికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేయండి, మీకు అందులో డీటెయిల్స్ కూడా అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు క్లియర్గా డీటెయిల్స్ చూడండి. హైరింగ్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండి, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు అయితే కాదు. అయితే ఇక్కడ ఫ్రెషర్స్తో పాటు అప్ టు 5 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అండి. వర్క్ లొకేషన్ కూడా మనకు వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ వర్క్ లొకేషన్ ఉంటుంది. ఓపెనింగ్స్ వచ్చి మనకి 500 ఓపెనింగ్స్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళైతే ఇక్కడ మెన్షన్ చేశారు. బట్ ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో రియల్టీగా అయితే మనకు కూడా తెలియదు, బట్ వాళ్ళు ఇచ్చింది అయితే నేను చెప్తున్నాను. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కూడా జస్ట్ కొద్దిసేపటి క్రితం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే నేను ఓల్డ్ నోటిఫికేషన్ చెప్తున్నాను చెప్పేసి మీరు అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నౌ ఇప్పుడే లేటెస్ట్గా అప్డేట్ వచ్చిన నోటిఫికేషన్ ఏదైతే, అండ్ ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. అయితే జాబ్ డిస్క్రిప్షన్ చూడండి, గ్రీటింగ్స్ ఫ్రమ్ సదర్లాండ్, వీఆర్ లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ బీపీఓ రోల్ కింద అయితే వీళ్ళైతే హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. అయితే ఇందులో మీ యొక్క డిజిగ్నేషన్ చూసుకుంటే అసోసియేట్ L1, సీనియర్ అసోసియేట్, మీరు ఒకవేళ ఫ్రెషర్ అయితే అసోసియేట్ L1 రోల్ అయితే వర్క్ చేస్తారు, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయితే కింద సో సీనియర్ అసోసియేట్ కింద అయితే వర్క్ చేస్తారు. ప్రైమ్ రోల్ విల్ బీ మేనేజింగ్ చాట్ ఫ్రమ్ కస్టమర్స్. సో మనం వచ్చేసి కస్టమర్స్ చాటింగ్ చేస్తూ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కావచ్చు, లేదా వాళ్ళకే డైరెక్ట్గా మనం కాల్ చేసి మాట్లాడడం, లేదు కస్టమర్స్ నుంచే కాల్స్ మనం రిసీవ్ చేసుకొని వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీక్లీ వచ్చేసి మనకైతే 5 రోజులు మాత్రమే డ్యూటీ అయితే ఉంటుంది, 2 డేస్ మీకు రొటేషనల్ వీక్ ఆఫ్ ఉంటుంది. అయితే ఇందులో మనకు షిఫ్ట్స్ కూడా అయితే ఉంటాయి, ఏబీసీ 3 షిఫ్ట్లు కూడా ఉంటాయి. సో క్వాలిఫికేషన్ మరొకసారి చూసుకుంటే గ్రాడ్యుయేట్స్ ఆర్ అండర్ గ్రాడ్యుయేట్స్ విత్ సర్టిఫికేట్స్ క్యాన్ అప్లై ఫర్ దిస్ రోల్. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లేదా గ్రాడ్యుయేట్స్ ఉంటారో మీ దగ్గర ఒకవేళ సర్టిఫికేట్స్ ఉన్నాయనుకుంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారండి. సో రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్, ఎలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ కాదు, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబే. డైలీ మీరే ఆఫీస్కి వెళ్ళైతే వర్క్ చేయవలసి ఉంటుంది. క్యాన్ హైర్ క్యాండిడేట్స్ హూ రిసైడ్ వితిన్ 25 కిలోమీటర్స్ ఆఫ్ రేడియస్ ఫ్రమ్ ద లొకేషన్. ఆఫీస్ లొకేషన్ సంబంధించి ఎవరైతే 25 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటారో వాళ్ళ కోసం మేమైతే హైర్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్తున్నారు. అలాగే మనకు ఇంటర్వ్యూ రౌండ్స్ కింద చూసుకుంటే మనకు ఇంటర్వ్యూ ఎన్ని రౌండ్స్ ఉన్నాయని చెప్పేసి చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది, తర్వాత ఒక అసెస్మెంట్ అయితే టెస్ట్ పెడతారు, తర్వాత ఆపరేషన్స్ రౌండ్ అయితే ఉంటుంది. సో ఈ 3 రౌండ్స్లో మీరు ఒకవేళ పాస్ అయ్యారంటే కదా మీకైతే ఆఫర్ లెటర్ ఇష్యూ చేసి జాయినింగ్ అయితే అవ్వమని అయితే చెప్పడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్ మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే సో లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే జ్యోతి వర్మ హెచ్ఆర్ గారికి అయితే కాల్ చేసి మీరు మరింత సమాచారం అయితే తెలుసుకోవచ్చు. గైస్ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇంతే. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ లింక్ లేదా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళకైతే అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. సో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెంటనే జాయిన్ అవుతామండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. సో చెక్ చేసుకొని జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.